Speaker sir, on behalf of the Chief Minister, I beg to move for taking into consideration of the Telangana payment of salaries and pensions and removal of disqualifications amendment bill 2021. Motion moved. I request the Minister for Finance to explain the aims and objects and salient features of the bill. Adhyaksha Gaurava, Shasan Sabhyulu, Maji Shasan Sabhyulaku Sambandhinchi, Varu Health Kosam, Vivida Sandarbhallo, Varu ఈ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే దానికి శాసనసభ్యులు మరి వారి యొక్క స్పౌస్కు 10 లక్షల రూపాయల వరకు హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి వారికి సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో ఈ యొక్క బిల్లో మనం అమెండ్మెంట్ తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇంతకుముందు కూడా ఇస్తున్నాం అధ్యక్ష, కాకపోతే 1 లక్ష రూపాయల వరకు మాత్రం మనం నేరుగా ఇస్తూ తర్వాత ఏం జరిగేదంటే మళ్ళీ గవర్నమెంట్ పర్మిషన్ కోసం రాయడము, అది ప్రభుత్వానికి ఇటు ఆరోగ్య శాఖకు అటు ఆర్థిక శాఖకు తిరిగి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్తూ ఉండేది. సో దానివల్ల ఏం జరిగిందంటే అధ్యక్ష, సమయం పాపం మాజీ శాసనసభ్యులు కూడా వాళ్ళు కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వారి యొక్క సమయం ఆదా కావాలి, సకాలంలో వారికి వైద్యం అందాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. శాసనసభ్యులతో పాటు మాజీ శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యుల స్పౌస్ వారి సతీమణి గారు కానీ వారి భర్త గారికి కూడా ఈ యొక్క ఫెసిలిటీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది అధ్యక్ష. మరి సభ్యులందరూ కూడా అంగీకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లే సభ్యులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా మరి మాజీ శాసనసభ్యులందరూ కూడా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారిని వచ్చి కలిశారు అధ్యక్ష. ఇక్కడ చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష, మా జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ శాసనసభ్యులు బాగన్న గారు ఈ మధ్యలో చనిపోవడం జరిగింది అధ్యక్ష. వారు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినప్పుడు హాస్పిటల్లో బిల్లు ఇంకో 2,50,000 రూపాయలు కట్టవలసి ఉంటుండే. మనకి ఇనీషియల్గా పర్మిషన్ 1 లక్ష రూపాయల వరకే ఉంది, మిగతాది మళ్ళీ ప్రభుత్వానికి వచ్చి అది శాంక్షన్ అయ్యి కట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు వారు చనిపోయినప్పుడు కనీసం వారి హాస్పిటల్ బిల్లును కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు బాగన్న గారు ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు వెంటనే స్పందించి మరి ఈ 10 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయాన్ని అందించే విధంగా మరి వారు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పెన్షన్కి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని సభ జరిగేటప్పుడు వచ్చి కలిసి మాకు మరి వయోరీత్యా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, పెన్షన్స్ను కూడా కొంత పెంచాలని చెప్పి వారు కోరినారు అధ్యక్ష. అందువల్ల ఈ పెన్షన్కి సంబంధించి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కనీస పెన్షన్ను 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు మాజీ శాసనసభ్యులకు పెంచుతూ మరి అప్పర్ సీలింగు 70,000 రూపాయలకు పెంచుతూ మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ బిల్లో మనం కేవలం పెన్షన్స్ వరకు మాత్రం ఈ బిల్లో పెట్టుకున్నాం. 50,000 రూపాయల వరకు అప్పర్ సీలింగు మినిమం పెన్షన్, అప్పర్ సీలింగ్ వచ్చి 70,000 రూపాయలకు పెడుతూ మనం పెట్టుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా ఈ హెల్త్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దీన్ని గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించాలని కోరుతున్నాను.